హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవుడా త్రిష అంతమంత లవ్ అఫైర్ నడిపిందా వర్షన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిషా అంటే మన తెలుగువారికి చాలా ఇష్టం చెన్నై చిన్నదైన ఈ అందాల రాసి ఎన్నో ప్రేమ కథ చిత్రాల్లో నటించి తెలుగువారి మనల్ని పొందింది చాలా సామాన్యంగా మన పక్కింటి అమ్మాయిలా కనిపించే త్రీషా నటనలో మాత్రం తన ప్రతిభని ఎంతో చక్కగా చూపిస్తుంది త్రిష నటించిన వర్షన్ సినిమా వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఆ సినిమాని అందులో ఆమె వర్షంలో పాటని ఎవరు మరిచిపోలేదు వర్షన్ సినిమా అంత పెద్ద హిట్ కావడానికి త్రిషా ప్రభాస్ల మధ్య కుదిరిన కెమిస్ట్రీనే కారణం అక్కడ నుండి త్రిష వెనక్కి చూసుకోకుండా ఎన్నో సినిమాల్లో నటించి ఆమె అవార్డ్స్ కూడా దక్కించుకుంది ఇంచుమించుగా అందరి స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా అందరి సరస్సు చక్కగా సెట్ అవుతుంది కూడాను ప్రేమ చిత్రాల్లో నటించి మెప్పించిన త్రిష రియల్ లైఫ్లో కూడా చాలా మంది ప్రేమలో పడింది అని మనం ఎన్నో వార్తలు విన్నాము త్రిష ప్రభాస్తో కలిసి వర్షం పౌర్ణమి బుజ్జిగాడు సినిమాలు నటించింది ఆ సమయంలో త్రిష ప్రభాస్ ప్రేమలో ఉన్నారని వీళ్ళిద్దరికీ అఫైర్ నడుస్తుందని అనేక వార్తలు వచ్చాయి అయితే సినిమాల్లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం సూపర్గా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు ఆ తర్వాత త్రిష కాలీవుడ్ హీరో విజయ్ ప్రేమలో పడింది విజయ్తో కలిసి నాలుగు సినిమాలు చేసింది ఆ క్రమంలో అతనితో ప్రేమలో పడింది ఆ తర్వాత ఏవో మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ అయింది పైగా విజయ్ అప్పటికే పెళ్ళైంది కూడాను ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ దగ్గుబాటి రానా దగ్గుబాటి రానాతో త్రీషా డేటింగ్ చేయడమే కాకుండా వీళ్ళిద్దరు సీక్రెట్ ఫొటోస్ కూడా నెట్టింట హల్చల్ చేశాయి కానీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ రానాతో కూడా బ్రేకప్ అయిపోయింది ఆ తర్వాత కాలీవుడ్ హీరో శంభుతో కూడా త్రిష కొంతకాలం ప్రేమలో ఉంది ఇక్కడ ఏమైందో కానీ అగైన్ బ్రేకప్ తర్వాత ధనుష్తో కూడా త్రిష ప్రేమలో ఉందని కొంతకాలం వార్తలు విన్నాము సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లూరితో త్రిష ఆఫైర్ అంటూ హెడ్లైన్ సోషల్ మీడియాలో చూసాం అంతేకాదండో అతడు సినిమా టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా త్రిష లవ్లో ఉందని వార్తలు వచ్చాయి